హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇటాలియన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్రిలా వాళ్ళ నుంచి 2024 RS 475 లాంచ్ అయింది కదా. సో అది కూడా ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్రౌండ్ విత్ టెస్ట్ రైడ్ రివ్యూ కలిపి తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఈ అప్రిల్ యొక్క కంపెనీ అనేది ఇదేం కొత్త కంపెనీ కాదు. ఆల్మోస్ట్ 80 ఏళ్ళ పైన కంపెనీది. సిన్స్ 1945 నుంచి ఇటాలియా నోయిలోని ఈ అప్రిల్లాకి చెందింది. ఇది బెంచ్ మార్క్ ఆఫ్ స్కూటర్స్ అండ్ లార్జ్ ఇంజన్ మోటార్ సైకిల్స్కి అప్రిల్లా చెందింది. సో RS 475 మీరు చూస్తుంది ఫస్ట్ లాంచ్ వచ్చేసి December 8, 2023 జరిగింది మన ఇండియాలో. అప్రిల్ అనేది ఒక ఇటాలియన్ కంపెనీకి చెందింది, సేమ్ లైక్ డుకాటీ లాగా. బట్ మన ఇండియాలో మాత్రం పియాగో వాళ్ళు మెయింటైన్ అనేది చేస్తున్నారు ఓన్ చేసుకొని. అప్రిల్ వాళ్ళ దగ్గర 125 సీసీ ఆఫ్ బైక్స్ నుంచి 1200 సీసీ ఆఫ్ బైక్స్ వరకు కూడా ఉన్నాయి. సో ఈ RS 457 బైక్ యొక్క ఇంజన్ బ్లాక్ అండ్ చాసిస్ గురించి మాట్లాడితే ఇది ఎగ్జాక్ట్లీ RS 660 నుంచి బారో చేసుకున్నారు. తొందరలో ఆ బైక్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది మన ఇండియాలో. సో ఈ ఇంజన్ బ్లాక్ అండ్ చాసిస్ అనేది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ విషయంలో. RS 457 యొక్క ఫుల్ ఫామ్ నేమ్ గురించి మాట్లాడితే ఈ 457 అనేది ఒక ఇంజన్ కెపాసిటీ నంబర్ అండ్ RS అనేది స్పోర్ట్స్ బైక్ కేటగిరీకి చెందిందని అప్రిలా వాళ్ళ స్టాండ్స్ చెప్తున్నాయి. RS 457 యొక్క హైలైట్స్ గురించి మాట్లాడితే ఇది ఫస్ట్ అప్రిలా వాళ్ళ మోటార్ సైకిల్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఇండియాలో భావమతి ప్లాంట్ పియాగో ప్లాంట్లోనే జరుగుతుంది. సేమ్ లైక్ KTM, హస్క్వర్న అండ్ BMW ఫాలో అవుతుంది అప్రిలా కూడాను. అప్రిలా యొక్క హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నోయిలీ ఇటాలియన్ అండ్ ఇండియన్ టీమ్ ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి RS 457 డెవలప్ అనేది చేశారు. అప్రిలా నేమ్లో చాలామందికి రెడ్ కలర్ ఎందుకుంటుందో తెలుసా? ఎందుకంటే వరల్డ్ ఎయిడ్స్ డేని సపోర్ట్ చేస్తుంది అప్రిలా వాళ్ళు కాబట్టి. అప్రిలా ఫ్యాక్టరీ అనేది ఇటాలియన్ స్కోర్జీలో ఉంటుంది. ప్రజెంట్ ఇండియాలో టాప్ బైక్ సీసీ ఇండియాలో సేల్ అయ్యేది RS 4V 23 లక్షలు అయితే ఉంటుంది. దీని ప్రైస్ ఆఫ్ RS 457 గురించి మాట్లాడితే చాలా అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్లో లాంచ్ అనేది చేశారు. సో స్టాండర్డ్ వేరియంట్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ కలర్ చూస్ చేసుకున్నా ఒకటే ప్రైస్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రాడినరీ. సో ప్రైస్ చూస్తే మనకు 410,000కే ఎక్స్షోరూమ్ ప్రైస్, సింగిల్ స్టాండర్డ్ వేరియంట్ అనేది. ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను ఏదో వీడియోలో చెప్తాను. కలర్స్లో చూస్తే దీన్ని ఓప్లెజెంట్ లైట్ వైట్ కలర్ అని అంటారు. దీంట్లోనే సేమ్ బ్లాక్ కలర్ ఉంటే సేమ్ గ్రాఫిక్స్, ప్రెస్మాటిక్ డార్క్ అని అంటారు. ఇది కాకుండా బ్లాక్లో మీకు రేసింగ్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. అది రెడ్ అండ్ బ్లాక్ కలర్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా, మరి ఇంత ఎక్స్క్లూజివ్ వాకర్ అండ్ టెస్ట్ రైడ్ కష్టపడి ఒకే వీడియోలో ప్లాన్ చేసినందుకు మరి వర్త్ అయితే ఉంటుంది కదా ఒక సబ్స్క్రైబ్ బటన్. ప్లీజ్ కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం సెర్చ్ చేసిన అవసరం లేదు. ఈ వీడియోకి లైక్ స్టార్గా 2K. ఫ్రెండ్స్, ఇక వన్స్ వాకరణకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లుక్ చూడండి మీరు. లుక్స్ అయితే నాకు స్టూపెండస్గా అనిపిస్తున్నాయి. డెఫినెట్లీ ఇటాలియన్ క్యారెక్టర్ అయితే జీన్స్ అనేది ఇందులో ఉంటుంది. మీకు సింప్లీ చెప్పాలంటే ఒక బేబీ RS 4V లాగా కూడా అనిపిస్తుంది నాకు ఫ్రెండ్ నుంచి చూస్తే. సో ఫస్ట్ మీకు ఫ్రెండ్ నుంచి చూడండి, RS 457 అయితే ఇలాగ ఉంటుంది. ఇది వైట్ కలర్ ఎక్స్ట్రాడినరీ కలర్ చూస్ చేసాను నేను. వాకరణకి చాలా బాగుంది అండ్ స్మాల్ ఎయిర్ వింగ్ కూడా మీకు చాలా బాగా పవర్ ఆపుతుంది ఎయిర్ని. అండ్ అప్రిలా బ్రాండింగ్ దగ్గర రెడ్ అండ్ బ్లాక్ స్ట్రిప్స్ ఆఫ్ గ్రాఫిక్స్, ఎయిర్ ఇంటేక్స్ అండ్ 3 పార్టీషన్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి AHO ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, సిగ్నేచర్ స్టైలింగ్ లైట్ అప్రిలా జనరేషన్ ఫాలో చేస్తుంది. హై బీమ్ అండ్ లో బీమ్ విత్ DRLs, కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్తో పాటు లిటిల్ వింగ్స్ అనేవి చూడొచ్చు ఎయిర్ ఇంటేక్. అండ్ నెంబర్ ప్లేట్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్లో మీకు 320mm ఆఫ్ డిస్ బ్రేక్ విత్ 4 పిస్టన్ బైబీ బ్రేక్ క్యాలపర్స్ విత్ డ్యూయల్ ఛానల్, ABS సేఫ్టీలో అయితే ఉంటుంది. అండ్ టైర్స్ కూడా చాలా స్పెషల్ ప్రోటార్క్ ఎక్స్ట్రీమ్ HR వాళ్ళ అప్రిలా టైర్సే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 110/70 17 inches ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ విత్ ఆరెంజ్ రెడ్ అలాయ్ వీల్తో ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ 41mm అప్స్ అండ్ డౌన్ ఫోక్స్తో పాటు అడ్జస్టబుల్ ప్రీలోడ్, 120mm ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నేను టెస్ట్ రైడ్ చేశాను కదా. అండ్ ఇక్కడ మీకు లిక్విడ్ కూల్ యొక్క రేడియేటర్ అండ్ ఆల్సో హారన్ కూడా ప్లేస్మెంట్ చూడొచ్చు, సింగిల్ హారన్. ఫ్రంట్ ఫెండర్ కూడా మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఉంది. ఈ యొక్క డైమెన్షన్స్ 2 మీటర్ లెంత్, 745 width, 1.1 మీటర్ హైట్, 800mm సీట్ హైట్ అంటే 5.5 హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు. 159 డ్రైవ్ వెయిట్, 175 కార్బ్ వెయిట్, 150 గ్రామ్ క్లియరెన్స్ జస్ట్ ఎనఫ్, 1400mm వీల్ బేస్ వర్క్ ఉంటుంది. లుక్స్ వైజ్గా వస్తే ఇంటిగ్రేటెడ్ వింగ్లెట్స్, లిటిల్ స్కూప్ వల్ల మనకు బ్రౌన్ ఆఫ్ ఫేరింగ్స్ అనేది చూడొచ్చు. వైట్ కలర్ చాలా బాగుంది. ఏ స్టాండ్స్ ఫర్ మనకు అప్రిలా, ఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ బ్రాండింగ్ మనకు స్పోర్ట్స్ కేటగిరీ కిందకైతే వస్తుంది. బైక్ డిప్పింగ్ అనేది ఇటాలియన్ క్యారెక్టర్ ఫేరింగ్స్ అనేది చూడొచ్చు మీరు. ఆల్సో మీకు ట్యాంక్ మస్కులర్ స్కూప్డ్ ట్యాంక్
ట్యాంక్ విత్ డ్యూయల్ టోన్ వైట్ అండ్ బ్లాక్ ఫినిష్, అప్రిలా రేసింగ్ బ్రాండింగ్తో పాటు ఉంటుంది. అండ్ లెగ్స్ కూడా మీకు స్కూప్డ్ ఫినిష్ అండ్ ఇంజన్ కవర్ బ్రౌన్ ఫినిష్లో ఉంది. 457cc డిస్ప్లేస్మెంట్, లిక్విడ్ కూల్డ్, ట్విన్ ప్యారలల్ 2 సిలిండర్స్ డివైసీ కన్ఫిగరేషన్, 4 వాల్వ్స్, 270 క్రాంక్, ఫ్యూయల్ ఇంజెక్షన్ BS6 Phase 2, 48 bhp పవర్, 43 Nm ఆఫ్ టార్క్, 6-speed మాన్యువల్ గేర్, రైడ్ మోడ్స్, అప్రిలా ట్రాక్షన్ కంట్రోల్, అప్రిలా క్విక్ షిఫ్టర్, రైడ్ బై వైర్ సిస్టమ్, 30 km మైలేజ్, టాప్ స్పీడ్ 180, 0-100 4.5 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. మిగతా ఇంజన్ మనం రైడ్ చేస్తూ మాట్లాడదాం. సీటింగ్ వచ్చేసి మనకు స్ప్లిట్ స్టెప్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. పిల్లన్ వాళ్ళు కొంచెం సాఫ్ట్వేర్గా ఉంది, బట్ రైడర్ ఎందుకో బిట్ హార్డర్గా అనిపిస్తుంది. ఐ థింక్ ఫర్ ట్రాక్ అండ్ రోడ్ పర్పస్ కోసం అలా డిజైన్ చేసే. సీట్ కవర్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. పిల్లన్ వాళ్ళ కౌలింగ్ చూడండి, ఎంత ఎక్స్ట్రాడినరీ ఏరోడైనమిక్ డిజైన్స్, RS457 బ్రాండింగ్తో, ఆరెంజ్ అండ్ వైట్ స్ట్రిప్స్తో. అండ్ ఫుట్ ప్యాక్స్ కొంచెం బ్యాక్వర్డ్గా పుష్ చేశారు రైడింగ్ పొజిషన్ స్పోర్టీగా ఉండడానికి. రేర్ మాస్టర్ సిలిండర్, ఇందులో మీకు అల్యూమినియం డ్యూయల్ బీమ్ అల్యూమినియం ఫ్రేమ్ చాసిస్, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఆఫ్ డ్యూయల్ స్వింగ్ ఆర్మ్తో ఉంది. రేర్ మోనోషాక్, అడ్జస్టబుల్ ప్రీలోడ్, 130mm ట్రావెల్ సస్పెన్షన్ విత్ రెడ్ కాయిల్ స్ప్రింగ్తో ఈ వైట్ బైక్ అయితే సూపర్గా సెట్ అయింది. పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. నెక్స్ట్ మీకు చూపిస్తాను అది కూడాను. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ విత్ బెల్లీ ప్యాన్ ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు. రేర్ వచ్చే వరకు మీకు 220mm డిస్క్ బ్రేక్, సింగిల్ పిస్టన్ బైబీ బ్రేక్ క్యాలిపర్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీలో. అండ్ చెప్పాను కదా అప్రిలా వాళ్ళనే పొరోటోక్ ఎక్స్ట్రీమ్ HR టైర్స్ ఉన్నాయి విత్ 150-60-70 inches రేర్ ట్యూబ్లెస్ రేడియల్ విత్ ఆరెంజ్ అలాయ్ వీల్తో. ఫుట్ ప్యాక్స్ కూడా ఎంత బాగా ఇంటిగ్రేట్ డిజైన్ రేట్ చూడండి, చాలా బాగుంది. RS V4 నుంచి చాలా బాగా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ టెయిల్ సెక్షన్ ఆఫ్ ఎండింగ్ కూడా చేశారు, లైక్ R3లో కాకుండా చాలా బాగుంది. ఆల్ LED బ్లింకర్స్ ఆఫ్ టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు విత్ రిఫ్లెక్టర్. అండ్ ఆల్ LED 3D డిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్ చాలా బాగుంది. నంబర్ ప్లేట్ పొజిషనింగ్, స్వింగ్ ఆర్మ్ మనకు డ్యూయల్ సైడ్గా వస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్ సప్లై అవుతుంది. షేప్ ఓపెన్ చేయడంతో వస్తుంది మనకు, సైడ్ గార్డ్ అయితే లేదు. విత్ 150 గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ బెల్లీ ప్యాన్ చూడొచ్చు. స్ప్లిట్ స్టెప్ సీస్ అండర్ స్టోరేజ్ అండ్ 13 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 2.6 liter రిజర్వ్లో అయితే ఉంటుంది. మస్కులర్ కర్సింగ్ రిజర్వ్స్, అప్రిలా రేసింగ్ బ్రాండింగ్తో పాటు ఫ్యూయల్ ట్యాంక్, అల్యూమినియం ఫ్యూయల్ లీడ్ లాకబుల్తో వస్తుంది. 54 world టైటిల్స్ అనేది బ్యాచింగ్ చూడొచ్చు. కీ పొజిషన్ కూడా ఇక్కడ ఉంది ట్యాంక్ దగ్గర. సింపుల్ స్మాలర్ సెక్షన్ ఆఫ్ కీ టైప్ ఆఫ్ డిజైన్ చూడండి, అప్రిలా బ్రాండింగ్తో చాలా బాగుంది. అండ్ అప్రిలా రేసింగ్ మనకు ట్యాగ్ టైప్ ఆఫ్ కీ చైన్ లాగా వర్క్ అనేది అవుతుంది, ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. వైడర్ క్లిప్ ఆన్ స్టెప్ ఆఫ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఉన్నాయి. అండ్ బ్యాక్ లైట్ ఆఫ్ స్విచ్ గేట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది విత్ హారన్ ఇక్కడ ఇండికేటర్స్ ఇస్తున్నారు. అండ్ ఇవి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బ్రౌజ్ చేసుకోవడానికి స్విచెస్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు హై బీమ్, లో బీమ్ విత్ పాస్ లైట్ స్విచ్తో సింగిల్లో ఉన్నాయి. లివర్స్ ఉన్నాయి బట్ అడ్జస్టబుల్ లివర్స్ ఇచ్చింది బాగుంటుంది, ఇంకొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఫోక్స్ ఫిక్స్డ్ ఆఫ్ హ్యాండిల్ బార్స్గా చూడొచ్చు, అప్రిలా బ్రాండింగ్తో మనకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. రైట్ సైడ్లో కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ సింగిల్ విత్ హేజల్నట్ స్విచ్ మనకు ఇస్తున్నారు. సింపుల్ లివర్స్ విత్ ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ అయితే ఉంటుంది. అండ్ వింగ్ మిరర్స్ కూడా మనకు వ్యూ చాలా బాగుంది, డౌన్వర్డ్స్గా ఉన్నాయి. అండ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ఏరో డిజైన్గా పికప్ కూడా చాలా పెరుగుతుంది. నాకైతే ఫ్లో చాలా బాగా నచ్చింది, బట్ వింగ్ మిరర్స్ ఉండాలి కదా, కొంచెం సేఫ్గా అయితే ఉంటుంది బ్యాక్ రోడ్కి. ఒకసారి మనం టెక్ కన్సోల్ ఫీచర్స్ మాట్లాడదాం. ఆన్ చేయగానే అప్రిలా బ్రాండింగ్తో న్యూ 5-inch TFT హ్యాండిల్ బార్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వస్తుంది. నావిగేషన్ అసిస్టో, ఓడో స్పీడో, టాకో, డిస్టెన్స్ టు ఎంటీ, జియో ఫెన్సింగ్, సర్వీస్ రిమైండర్, లో ఆయిల్ అండ్ రేవ్ లిమిటర్ ఇండికేటర్స్తో పాటు ఫోన్ కనెక్షన్, మ్యూజిక్ కనెక్షన్ బ్లూటూత్ ద్వారా. అండ్ ఇక్కడ మీకు సర్వీస్ ట్రిప్ మీటర్, మ్యాక్స్ ఫ్యూయల్ టైమింగ్స్తో పాటు 3 modes అనేవి ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్ లెవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ Act 3 అనేది చూడవచ్చు మనకు, Act 1, 2, 3 లెవెల్స్ అనేవి ఉన్నాయి. అండ్ అన్ని కూడా స్విచ్ గేట్స్ హ్యాండిల్ బార్ ద్వారా నేను బ్రౌజ్ అనేది చేస్తున్నాను. చాలా క్విక్ రెస్పాన్స్ అండ్ డే టైమ్ కూడా చాలా బాగా విజిబిలిటీ అనేది ఉంది. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఫ్యూయల్ గేజెస్ అండ్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో పాటు ఇక్కడ చూపిస్తుంది. ఒక USB పోర్ట్ అనేది ఒకటి మిస్ అయింది. దీంతోపాటు క్రూజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ యాక్సరీస్లో పర్చేజ్ చేయాలి ఎక్స్ట్రా పే చేసి, అడ్జస్టబుల్ లివర్స్ ఒకటి మిస్ అయ్యాయి, ఎలక్ట్రానిక్ యాంటీ థీఫ్ డివైస్ ఒకటి మిస్ అయింది. హై విండ్ స్క్రీన్ చూడండి, ఇంకా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. హీల్ గార్డ్ ఒకటి అండ్ ఫ్రంట్ యాక్సిల్ ప్రొటెక్షన్ మనకు సస్పెన్షన్కి, ఇవన్నీ కూడా మిస్ అయ్యాయి, కొంచెం కాన్స్ అని చెప్పాలి. లెస్ సర్వీస్ నెట్వర్క్ ఆబ్వియస్లీ మీరు కామెంట్ చేస్తారు, అది ఒకటి ఇష్యూ అయితే ఉంది. అండ్ సెల్ఫ్ క్యాన్సిలింగ్ ఇండికేటర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టైప్ వచ్చేసి స్పోర్ట్స్ ఎంట్రీ లెవెల్ బైక్ కేటగిరీకి వస్తుంది. కంపెనీ మనకు 3 years 36,000 kilometers వారంటీ ఇస్తుంది. 1 year ఫ్రీ సర్వీసెస్ 3 ఉంటాయి. 2 years రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంది బైక్కి. నింజా 300, అపాచీ RR 310, RC 390, BMW G310 ఆర్ నింజా 400, యమహా R3కి కాంపిటీషన్ అని ఈ సెగ్మెంట్ ఆఫ్ ప్రైస్ అండ్ ఇంజన్ కాంపిటీషన్ కేటగిరీకి వస్తూ ఉంటాయి. రండి ఫ్రెండ్స్, ఏ మాత్రం కూడా ఆలస్యంగా క్విక్లీగా రైడ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు.
ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఇంకా రైడ్కి అయితే వెళ్ళిపోతాం, ఏమాత్రం ఆలోచించడం కూడా సరికొత్త ఆర్ఎస్ 457ని తీసుకొని 457. సో ఫస్ట్ బైక్ కూర్చొని స్టాండ్ చేసి కీ ఆన్ చేసి, సో ఫస్ట్ రేవ్ సౌండ్ అనేది చూడండి, చాలా స్మూత్గా రిఫైన్డ్ అనేది ఉంది. సో కొంచెం ఆ గేర్ ఒక క్లంచి సౌండ్ అనేది ఉంది. అదన్నీ మాట్లాడదాం, తర్వాత మనం ఫస్ట్ ఇంజన్ స్పెక్స్ గురించి నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఒక ఐడియా వస్తుంది, 457 సీసీ డిస్ప్లేస్మెంట్ ఇది పేరులోనే ఉంది. లిక్విడ్ కూల్ ఇంజన్ ఇది, ట్విన్ ప్యారలల్ సిలిండర్ డిఓఎస్సీ కన్ఫిగరేషన్, 4 వాల్వ్స్ అండ్ 270 డిగ్రీ క్రాంక్ యాంగిల్ సిడిఐ ఫ్యూయల్ ఇంజెక్షన్తో పాటు బిఎస్6 ఫేజ్ 2 ఇంజన్, 48 BHP పవర్ తీస్తుంది, 43 Nm ఆఫ్ టార్క్తో మనకు 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, 1 డౌన్, 5 అప్ షిఫ్ట్స్తో రైడ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అప్రిల్ అవ్వాలి. క్విక్ షిఫ్టర్ కూడా ఉంది, ఆప్షనల్ పర్చేస్ ఈ బైక్లో అయితే లేదు ప్రజెంట్. అండ్ రైడ్ బై వైర్ సిస్టమ్తో వస్తుంది, టర్నింగ్ రేడియస్ కొంచెం కష్టంగా ఉంది టర్నింగ్ చేసేటప్పుడు. యా 30 కిలోమీటర్స్ మైలేజ్ అంటున్నారు, 35 అంటున్నారు కంపెనీ, బట్ 30 అయితే రియల్ వరల్డ్లో ఇస్తుంది. డీసెంట్గా డ్రైవ్ చేసే సిటీ కండిషన్స్ అండ్ హైవేస్లో. అండ్ టాప్ స్పీడ్ 180 వరకు ఈజీగా క్రూజ్ చేస్తుంది, 100 అయితే నో డౌట్ అట్ ఆల్, మీరు చూస్తున్నారు కదా లైవ్లో వెళ్ళిపోతుంది. 0-100 జస్ట్ 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఈ బైక్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రేవ్ సౌండ్ చూస్తున్నారా, ఇంజన్ సౌండ్ అనేది హయ్యర్ ఆర్పిఎమ్స్లో ఎంత రిఫైన్డ్గా ఉంది, ఎంత బాగా వినసంపుగా ఉంది ఆ సౌండ్ అనేది. అండ్ అన్ఈవెన్ 270 డిగ్రీ ఆఫ్ ఫెయిరింగ్ ఆర్డర్ క్రాంక్ అనేది చూడొచ్చు మనము. పవర్ ట్రైన్స్ అనేది 47 BHP అట్ 9400 RPM అండ్ 43.5 Nm ఆఫ్ టార్క్ అట్ 6700 RPMలో ఉంది. సో మోర్ దెన్ ట్విన్ సిలిండర్ పవర్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆర్పిఎం అనేది పీక్ టార్క్కి మాత్రమే ఉంటుంది, పవర్ జస్ట్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్. సో యూజువల్లీ స్మాల్ కెపాసిటీ 2 సిలిండర్స్ బైక్స్ అనేవి మోర్ పవర్ మోర్ టార్క్ కావాలి, బట్ దీనికి అలా అయితే కాదు ఇక్కడ సిచ్యువేషన్. చాలా ఈజీగా మనకు ఎంత పవర్ కావాలంటే అంత స్ట్రెస్ లేకుండా మనకు పవర్ వస్తూనే ఉంది. మీరు చూస్తున్న ఈజీగా పుల్ చేసేస్తున్నాను నేను. అండ్ స్ట్రెస్ ఫ్రీ ఇంజన్ అనేది ఉంది, వెరీ రిఫైన్డ్ ఉంది, రాక్డ్ పవర్ డెలివరీ అనేది ఇస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెరీ రిఫైన్తో పాటు సో స్ట్రెస్ కూడా ఏం తీసుకోవట్లేదు, ఇంజన్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడితే రైడ్ బై వైర్ సిస్టమ్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం, ఏబిఎస్ మాన్యువల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం ఉంటుంది కదా, ఇక్కడ అలా లేదు. అడ్జస్టబుల్ బై రైడింగ్ మోడ్స్ ప్రకారంగానే పవర్ టార్క్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా లాదంతా లేదా లెవెల్స్ అనేవి సెట్ చేసుకుంటుంది ఎలక్ట్రానికలీ. సో దాన్నే రైడ్ బై వైర్ సిస్టమ్ అని అంటారు. కమింగ్ టు హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. రైడింగ్ పొజిషన్ అనేది క్వైట్ కమిటెడ్గా అనిపిస్తుంది, 800 mm ఆఫ్ సీట్ హైట్ అని ఎవరైనా కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు, 5.5 హైట్ ఉన్న వాళ్ళకి ఈజీగా. సిటీ కండిషన్లో కార్లు అందుతాయి, హ్యాండిల్ బార్ బిట్ లోగా అండ్ ఫుట్ పెగ్స్ కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నాయి. ఎంత పవర్ ఉంది చూడండి, 100 కిలోమీటర్స్ అనేది ఈజీగా రీచ్ అయిపోతుంది అట్ ఫోర్త్ గేర్, బిగ్ థమ్స్ అప్. నౌ కమింగ్ టు స్పోర్ట్స్ పొజిషన్గా ఉంటుంది మనకు పొజిషన్ చూస్తే, నైస్ కాంప్రమైజ్ ఉంది బిట్వీన్ రేస్ రైడ్ అండ్ రోడ్ రైడ్కి, రెండింటికి మధ్యలో అయితే ఉంటుంది పొజిషన్. సో మనోవరేట్ అనేది ఈజీగా చేయొచ్చు సిటీలో అండ్ హైవేస్లో కూడా, ఈజీ ఓవర్టేక్స్ అనేవి అవుతున్నాయి, లైట్ వెయిట్ ఉంటాం 175 kgs. కానీ ఒకే ఒక ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే నేను ఫేస్ చేస్తుంది కూడా, యూటర్న్స్ దగ్గర మనకు కొంచెం ఆ హ్యాండిల్ బార్ అండ్ ట్యాంక్ అనేది తగిలే అవకాశం ఉంటుంది కదా, దానివల్ల లాంగ్ యూటర్న్ చేయాల్సి వస్తుంది లెగ్స్ కింద పెట్టకుండా ఉండాలి, అది ఒక్కటే ఇష్యూ అయితే ఉంది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి, డీసెంట్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు, వెరీ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్స్పైరింగ్ స్టాపింగ్ పవర్ ఫ్రంట్లో మనకు. 320 mm డిస్బ్రేక్ డ్యూయల్ ఛానల్ ABS, యాక్ట్స్ ఎక్సలెంట్ ఫ్రంట్ డిస్బ్రేక్ రేట్, 220 mm డీసెంట్ అడిక్వేట్గా అనిపిస్తుంది స్టాపింగ్ పవర్ మాత్రం. ఒక క్లచ్ కూడా మనకు ఎక్కువగా డ్రామా అనేది లేదు మనకు, సో రిలీజ్ పవర్ అనేది ఈజీగా దొరుకుతుంది. స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ మనకి ఇన్బిల్డ్గానే వస్తుంది, బట్ క్విక్ షిఫ్టర్ ఒకటి మీరు అడిషనల్గా అయితే పర్చేస్ చేయాలి పే చేసుకొని, దానివల్ల స్మూత్ షిఫ్ట్స్ అని మనకే బెటర్ అవుతాయి. బట్ ప్రస్తుతం క్లచ్లో కూడా గేర్స్లో ఇష్యూ ఉంది, అది కూడా చెప్తాను నేను కామెంట్స్లో. సస్పెన్షన్ వెల్ ట్యూన్ చేశారు, వెరీ వెల్, ఫుల్లీ అడ్జస్ట్ అయితే లేదు, బట్ ప్రీలోడ్ అడ్జస్ట్ ఉంది ఫ్రంట్ మనకు. స్టాపింగ్ పవర్ బ్రేక్స్ అయితే చూసిన కదా ఎక్స్ట్రాడినరీ, అండ్ ఆల్సో ఫినామినల్ సస్పెన్షన్ అయితే ఉంది మనకు సిటీ అండ్ ఆల్సో అటు హైవేస్లో, వెరీ గుడ్ సస్పెన్షన్. టైర్స్ కూడా మనకు స్టీల్ రేడియల్ టైర్స్ వల్ల, అపరిల్లా టైర్స్, ప్రోటాక్ ఎక్స్ట్రీమ్ టైర్స్ వల్ల రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంది, రోడ్కి అట్రాక్ట్ అవుతూ మనకు హగ్ చేసుకొని మరి వెళ్తున్నాయి టైర్స్ అనేవి, ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి బాగున్నాయి 17 inches. అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఏమైనా ఉంటే ఉన్నాయి, అవి కూడా నెగిటివ్స్ ఇప్పుడు మాట్లాడతాను. గేర్, సో గేర్ బాక్స్ అనేది నాకు ఎందుకో మరి ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత ఫ్రీ అవుతుంది తెలియదు, ప్రస్తుతానికి అయితే గేర్స్ అనేవి క్లంచీగా ఉన్నాయి. అంటే మనము లోవర్ ఆర్పిఎమ్స్లో చూస్తే క్లచక్ సౌండ్ అనేది వస్తుంది, హయ్యర్ ఆర్పిఎమ్స్లో అంత ఫీల్ అనేది లేదు మనకు స్పీడ్ వెళ్తున్నాం కొద్ది, బట్ లోవర్ ఆర్పిఎమ్స్లో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మాత్రం క్లచ్ అనే సౌండ్ మనకు క్లంచీగా అనిపిస్తున్నాయి గేర్ షిఫ్ట్స్ అనేవి. గేర్ సౌండ్ అనేది ఒకటి వస్తుంది, ఫస్ట్ సర్వీస్ క్లియర్ అవుతుంది నాకైతే, అది ఒకటి ఇష్యూ అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చేతులకి పెయిన్ అనేది వస్తుంది ఎక్కువసేపు
ఇదే పొజిషన్లో డ్రైవ్ చేయలేం సిటీలో అయినా. సో ఈ ప్లమ్స్ ఏవైతే ఉంటాయి మన చేతిలో అక్కడ మనకు కొంచెం పెయిన్ వస్తుంది, ఎందుకంటే కొంచెం లీన్ పొజిషనింగ్, ఫుట్ బ్యాక్స్ బ్యాక్వర్డ్గా ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ లీన్ కూడా లేదు మనకు 1000 సీసీ లాగా. బిట్ పెయిన్ అనేది ఫీల్ అవుతున్నాను, గ్లౌజెస్ కూడా వేసుకోలేను కాబట్టి అనుకుంటా. అండ్ టర్నింగ్ రేడియస్ ఇష్యూ అయితే నేను చెప్పాను కదా, సో చాలా హార్డ్గా ఉంది టర్నింగ్ రేడియస్. సో మన సిటీలో ఎన్ని యూటర్న్స్ ఉంటాయో తెలిసిన విషయమే అది. సో హ్యాండిల్ బార్ కూడా అంత ఫ్రీగా వెళ్ళట్టే యూటర్న్స్ కాడ, ఎందుకంటే ట్యాంక్ డిజైన్ కూడా చేశారు మ్యాక్సిమం పొజిషనింగ్ డిజైనింగ్, బట్ అయినప్పటికీ కొంచెం ఆ ఇష్యూ టర్నింగ్ రేడియస్ కాడ ఉంటుంది, కొంచెం మీరు సఫర్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పిలియన్ వాళ్ళు హెవీ పర్సనాలిటీ కూర్చున్న వాళ్ళైతే డెఫినెట్లీ చాలా కష్టంగా ఉంటుంది, అగ్రెసివ్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళకు కొంచెం బిట్ డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇందాక షోరూమ్ అతను తీసుకొచ్చాను కాబట్టి. కొంచెం ఆ పిలియన్ గ్రాపులర్స్ కూడా అంత స్మూత్ డిజైన్ అయితే లేవు మనకు స్పోర్ట్స్ బైక్ కేటగిరీ కాబట్టి, అతను కొంచెం కష్టంగా ఉండే. హెవీ పర్సనాలిటీ కూర్చున్న వాళ్ళకి, డ్రైవ్ చేసే వాళ్ళకి హ్యాండిల్ బార్స్ పైన కూడా కొంచెం ఆ టర్నింగ్ అనేది కొంచెం హార్డ్గా అవుతుంది హ్యాండిలింగ్ అనేది. ఓవరాల్ అయితే ట్యాగ్ లైన్ అయితే అప్రిల్ బార్ RS 457 అనేది ఉందో దానికైతే డెఫినెట్లీ బైక్ జస్టిఫై అనేది చేస్తుంది ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ. మీరు రైడ్ చేసిన కొద్దీ ఇవన్నీ మర్చిపోతారు. సో లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంతకు మించి ఈ ప్రైస్ పాయింట్ మనకి ఇంకేం కావాలి? వాల్యూ ఫర్ మనీ ఎంట్రీ లెవెల్ బైక్ అయితే చెప్తాను నేను, నిజంగా పర్చేస్ చేయండి. ఒకటి సర్వీస్ సెంటర్స్ అనేవి కొంచెం ఇష్యూ ఉంటాయి, చూసుకోండి మీ నియర్ బై హౌస్ దగ్గర సర్వీస్ అనేది, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ చూసుకోండి. కాంపిటీషన్ అండ్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి నింజా 400 ప్రైస్ దీనికన్నా ఎక్కువగా ఉంది, R3 యమహా రీసెంట్గా ఓల్డ్ లుక్స్తో మనకు అదే పర్ఫార్మెన్స్ ప్రైస్ ఎక్కువగా ఉంది, RR 310 కొంచెం పర్ఫార్మెన్స్ నియర్ బైగా ఉంటుంది, అండ్ RC 390 క్లోజ్ పర్ఫార్మెన్స్ అండ్ సేమ్ ప్రైస్ ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంది. దట్స్ ఇట్ గైస్ ఓవరాల్గా డీటెయిల్ రివ్యూ ఆఫ్ అప్రిల్ RS 457 యొక్క డీటెయిల్ ఓవర్ అండ్ టెస్ట్ రైడ్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్త విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్, స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్, సూన్ డెలివరీస్ కోసం స్క్రీన్ పడిన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. మీకు ఏ బైక్ ఆర్ కార్ రివ్యూ కావాలో కమెంట్ చేసి డెఫినెట్లీ తీసుకొస్తాను మీరు అడిగిన వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని సానిటైజ్ రెగ్యులర్ యూజ్ సోషల్ డిస్టెన్స్ పాటు, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి పిల్లలు రైడర్తో పాటు, డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ నేను మీ బ్యాగేజ్ పర్సన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.